చక్రద్వయం చాంకుశరాశియుక్తం చతుర్భుజం భేకర సింహవక్త్రం నేత్రత్రయాలంకృత నిర్మలాంగం నమామి సోదర్శన నారసింహం శ్రీ విజయలక్ష్మీ సమేత శ్రీ సుదర్శన నృసింహ పరబ్రహ్మణే నమః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు 6/12/2020 తేదీ ఆదివారం, కార్తీక బహుళ షష్ఠి, సాయంత్రం 7:45 వరకు ఉన్నది. అలాగే నక్షత్రం ఆశ్లేష నక్షత్రం పగలు 2:46 వరకు కూడా ఉన్నది. అలాగే వజ్రం రాత్రి 2:38 లగాయత్తు 4:13 వరకు కూడా ఉన్నది. అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:58 లగాయత్తు 4:42 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు కార్తీక మాసంలో వచ్చి ఆదివారం. ఈరోజు సూర్యాణిమూర్తికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకున్నా లేదా ఆదిత్య వ్రతం పారాయణ చేసినా కూడా విశేష ఫలితాన్ని అందరికీ కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు సూర్యాణిమూర్తి దేవాలయానికి కానీ లేదా ఆదిత్యాది నవగ్రహాలకు సంబంధించినంత వరకు వెళ్ళి దేవాలయానికి కానీ వెళ్ళినా అక్కడ ప్రదక్షిణాలు చేసినా కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నట్లుగా మనకి ఆరోగ్యానికి సంబంధించిన ప్రధాత కాబట్టి ఆయన దగ్గరికి దర్శనం చేసుకున్నట్టయితే విశేష ఫలితాన్ని అందరికీ కూడా పొందొచ్చు. ఇది ఈరోజు విశేషం. ఈరోజు 12 రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా అశ్విని, భరణి, కృత్తిక, మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం అయితే ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత వాతావరణం కూడా ఉన్నది. సంతాన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు, కానీ ఈ ఒడిదుడుకుల్ని దాటి మరీ మీరు ఎదురికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాపార వృత్తి రీత్యా వ్యాపారం కానీ అలాగే మీరు ఏదైతే చేస్తుంటుంటారో షేర్ మార్కెటింగ్కి సంబంధించినంత వరకు కూడా, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఈరోజు లాభదాయకమైన శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేసి వృత్తి మీద ఇచ్చా మటుకు కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు వాటిని దాటి మరి మీరు ఎదురికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆదివారం కావున సూర్యాణిమూర్తికి సంబంధించిన దర్శనాన్ని చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందొచ్చు. అలాగే కృత్తిగా రోహిణి మృగశిర వృషభరాశి, ఈ వృషభరాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించినంత వరకు వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకూల వ్యక్తులు అయితే వస్తారు. కొత్తగా స్త్రీ పరిచయాలు కూడా అవకాశం ఉన్నది. అలాగే దూరపు బంధువుల దగ్గర నుంచి కొంచెం అశుభమైన వార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు సంబంధించినంత వరకు కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందొచ్చు. అయితే ఈ రాశి వారికి వివాహం కాని వారికి ఈరోజు సూర్యాణిమూర్తికి సంబంధించినంత వరకు గోధుమలు నానబెట్టి వాటిని నదీ ప్రవాహంలో వేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందొచ్చు. అలాగే ఈరోజు ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేసినట్టయితే ఆరోగ్యరీత్యా కూడా కొన్ని సమస్యలు తొలగి మీకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మృగశిర ఆరుద్ర పునర్వసు మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఇబ్బందులు కొన్ని కలుగు చేస్తున్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినంత వరకు మధ్య వ్యక్తిత్వాలు మీరు చేసినట్టయితే సమస్యలు కొంచెం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నది. అలాగే మీరు చేసి వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే నిల్వ చేసిన ధనాన్ని అయితే మటుకు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యతాభావం బాగుంటుంది. ఒక ఏదైనా కొత్తగా గృహానికి సంబంధించినంత వరకు కానీ లేదా స్థలానికి సంబంధించినవి కానీ ఏదైనా కొనడానికి కానీ లేదా అమ్మడానికి కానీ మంచి అవకాశాలు అయితే మటుకు ఈరోజు ఉన్నాయి. దాని నిమిత్తం మంచి శుభ పరిణామం అయితే మీకు వస్తుంది. అలాగే మీకు సంబంధించినంత వరకు వృత్తి వ్యాపారాలు ఏదైనప్పటికీ కూడా లాభదాయకంగా ఉండి వాటి నిమిత్తం మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని చేకూర్చడానికి అవకాశాలు ఉంటాయి. పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి, ఈరోజు
ఆరోగ్యరీత్యా కూడా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్యలో కొంచెం చికాకులు అయితే ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తలకు మించి ధనం వరకు ఖర్చు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేసి వృత్తి వ్యాపారాల రీత్యా కొంచెం ఇబ్బందులు కలగజేసి ఆ శత్రుబాధ అయితే ఎక్కువగా ఉండడం వలన, అలాగే నరఘోష కూడా ఎక్కువగా ఉండడం వలన మనసు స్థిమితం అయితే మటుకు ఈరోజు ఉండదు. కావున ఏ విధమైన కొత్తగా ఉండి కార్యక్రమాలు ఏవి కూడా ఉండకుండా చేయకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినంత వరకు కొంచెం సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకొని, అలాగే ఆవుపాలతో సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేసినట్టయితే విశేష ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం కాబట్టి గణపతికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకున్న, అలాగే ఆశ్లేష నక్షత్రం వారు ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహానికి సంబంధించినంత వరకు కొన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారు గణపతికి దర్శనం చేసుకున్న, గణపతికి అర్చన చేయించిన విశేష ఫలితాన్ని అయితే పొంది మీకు వివాహం అయితే అవడానికి అవకాశాలు ఉంటాయి. మఖ పుబ్బ ఉత్తర సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎదురు లేదు, ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అలాగే కొత్తగా గృహాలు కానీ లేకపోతే కొనుగోలుకి సంబంధించినవి ఏవైనా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శంకుస్థాపనకు సంబంధించినంత వరకు కానీ లేదా వివాహానికి సంబంధించినంత వరకు కానీ, అలాగే ఏదైనా కొత్త కొత్త విషయాలన్నింటినీ కూడా ఈరోజు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే దూరం ఉంటారో వారు కూడా మీకు దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం సమస్యలు ఏమైనా ఉన్నా ఈరోజు తొలగడానికి అవకాశాలు ఉంటాయి. అనుమానాస్పదాలు ఏవైనా భార్యాభర్తల మధ్యలో ఉన్నట్టయితే అవి కూడా తొలగి మంచి అన్యోన్యత దాంపత్యం ఉండడానికి చేస్తారు. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉన్నది కాబట్టి మీ అన్యోన్యతకి ఇంకా బాగా బలపడాలని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు. ఉత్తర అస్త చిత్త కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో చికాకులు అయితే పొందుతారు. అలాగే ధనానికి సంబంధించినంత వరకు కొంచెం వృధాగా ఖర్చు అవుతుంది. అలాగే ఇంట్లో కొంచెం అగ్నికి సంబంధించిన భయాలు ఎక్కువ కలుగజేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దానివలన కొంచెం ఆరోగ్యరీత్యా కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అలాగే వాహన ప్రమాదాలకు సంబంధించినవి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం వాహనాలను నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఏదైతే వృత్తి వ్యాపార రీత్యా చేస్తుంటారో అవి మటుకు లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించినంత వరకు మీ ఇంట్లోనే పెరుగన్నాన్ని కానీ నివేదన చేసినట్టయితే బ్రహ్మాండమైన ఫలితాన్ని మీరు పొందొచ్చు. అలాగే నరఘోష కూడా తగ్గుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగడానికి అవకాశాలు ఉంటాయి. చిత్త స్వాతి విశాఖ తులారాశి. ఈ తులారాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకమైన పరిస్థితి అయితే గోచరిస్తున్నది. అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యలో అయితేనే మీకు ఇరుగు పొరుగు వారి చేత అయితేనే మంచి గుర్తింపు అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి నడవడిక నడవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సంతానానికి సంబంధించినంత వరకు వారు ఉద్యోగరీత్యా కానీ ప్రమోషన్స్కి సంబంధించినవి కానీ లేదైనా చదువుకి సంబంధించింది కానీ ఏదైనా మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల నరఘోష లాంటిది కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వలన ఈరోజు సూర్యనారాయణమూర్తికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకోవాలి. అలాగే గోధుమలు నానబెట్టి అవి నదీ ప్రవాహంలో వేసిన మంచి ఫలితాన్ని అయితే పొందొచ్చు. విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారం అయితే లాభదాయకంగా ఉంటుంది కానీ అనుకున్న దేని మీద సొమ్ము రావడానికి ఇబ్బందులు కొంచెం కలగజేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నది. అలాగే మీ భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యతాభావం కొంచెం అనుమానాలు అనుభూతాల కింద ఇంట్లో కూడా కొంచెం వైరాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మసులుకుంటే మంచిది. అలాగే మీరు చేసి వృత్తిరీత్యా కూడా కొంచెం ఇబ్బందులు అయితే కలుగజేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం. ఆచితూచి అడుగేయడం మంచిది. ఇంటా బయట కూడా కొంచెం సమస్యలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మీకు వస్తున్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కోతులకి చపాతీలు కానీ వేసిన మంచి ఫలితాన్ని అయితే పొంది దానివల్ల ఇంటా బయట కూడా కొంచెం మీకు మనస్పర్ధలు రాకుండా ఉండడానికి ఈ కోతులకి చపాతీలు వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందొచ్చు. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు
ఆరోగ్యరీత్యా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. భార్యాభర్తల మధ్యలో చికాకులు తొలగి మంచి అన్యోన్య దాంపత్యాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతాన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు, కానీ అవి కూడా విశేష ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అనుకున్న దీని మీద ఎక్కువ సొమ్ము రావడానికి అవకాశాలు ఉంటాయి, లాభదాయకంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ లేకపోతే షేర్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా ఈరోజు మంచి ఫలితాన్ని అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా రుణాలు తీరి దాని నిమిత్తం కూడా ఇంకొక కొత్త వ్యాపారాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే వీటి నిమిత్తం కొంచెం లక్ష్మీదేవికి పెరుగాన్నాన్ని నివేదన పెట్టినట్టయితే ఇంట్లో నలఘోష తొలగి దాని నిమిత్తం కొంచెం సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగుతాయి. అందువల్ల లక్ష్మీదేవికి పెరుగన్న నివేదన పెట్టండి. అలాగే కనకదారా స్తవాన్ని కానీ స్తోత్ర పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాన్ని ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి. మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివలన భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం అన్యోన్యతా లోపాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏదైతే చేస్తున్నారో వృత్తి వ్యాపారాలు ఇచ్చా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు. మీరు ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతుంది, దానివల్ల కొంచెం సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. వివాహానికి సంబంధించినంత వరకు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకున్నా లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేసినా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు సూర్యనారాయణమూర్తికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకున్నా లేదా గోధుమలతో నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. ధనిష్ట శతభుషం పూర్వభాద్ర కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన సమస్యలు అయితే ఉంటాయి. మీ మాట్లాడి మాట ప్రతీది కూడా కొంచెం ఎదురు దెబ్బ తగలడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ధనానికి సంబంధించినంత వరకు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నది. అలాగే మధ్య వ్యక్తిత్వాలు చేసే వారికి కొంచెం సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి, కాబట్టి ఈరోజు సూర్యనారాయణమూర్తికి సంబంధించినంత వరకు దర్శనాన్ని చేసుకున్నా అలాగే గోధుమలు నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గణపతికి సంబంధించిన దర్శనాన్ని కూడా చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి మీనరాశి. ఈ మీనరాశి వారికి అనుకున్న మేర అన్ని పనులు పూర్తవుతాయి, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పొందుతారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా నిరాటంకంగా పూర్తయ్యి మంచి గుర్తింపును అయితే సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా మంచి ఫలితాన్ని అయితే పొంది మీరు ఆన్లైన్ క్లాసులు అయితేనే లేకపోతే చదువులు కాలేజీలకు వెళ్ళిన వారు అయితేనే పెద్దవాళ్ళు అయితేనే అందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉండి చదువు బాగుంటుంది, ఇబ్బందికర వాతావరణం అయితే ఉండదు. అలాగే కొత్త కొత్తవి ఏదైనా ఉద్యోగానికి సంబంధించినవి కానీ కొత్త ఏదైనా చదువుకి సంబంధించినవి కానీ ఏవైనా ఈరోజు ప్రారంభం చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు. అయితే ఈరోజు కొంచెం ఆరోగ్యరీత్యా కూడా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తలనొప్పికి సంబంధించిన కానీ లేకపోతే కేళ్లకు సంబంధించినంత వరకు కానీ కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు సూర్యనారాయణమూర్తికి గోధుమను నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేసిన విశేష ఫలితాన్ని అయితే పొందుతారు. అలాగే ఇంకా ఎవరైనా తెలిసిన వారు ఉంటే సుదర్శన శతకాన్ని కానీ లేదా సుదర్శన స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఈరోజు రాశి ఫలితాలు. ఇక సెలవు. జయ శ్రీమన్నారాయణ.